నంద్యాల పట్టణం ఎస్ఆర్బిసి కాలనీ నందు ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్ నందు సేవ భారత్ స్వచ్ఛంద సంస్థ యువక ఉలందరు కలిసి ఎయిడ్స్ బాధిత మరియు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ భారత్ సభ్యులు మాట్లాడుతూ, గత 5 నెలల నుండి మేము ప్రతి నెల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నేను నా మిత్రులు అందరం కలిసి సేవ భారత్ అనే పేరును మేము అనుకొని మేమందరం కలిసి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంతో ఏదో ఒకటి సేవా కార్యక్రమంతో ఏదో ఒకటి చేయాలని చెప్పి మేము చేస్తున్నాము. ఈ 5వ నెల ఇది, ఈ 7 నెల నుంచి చేస్తున్నాము. ఇది 5వ నెల. ఈ నెలల ప్రోగ్రాంలో భాగంగా, సేవా కార్యక్రమంలో భాగంగా పరివర్తన లైఫ్ సెంటర్ వారి ద్వారంలో అనాథ పిల్లలకు అబ్రహాన్న సహకారంతో అనాథ పిల్లలకు మేము ఫుడ్డు ఈ పంచడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి, ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న నా ఫ్రెండ్స్, నా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మేము భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఇలా ప్రతి నెల మేము చేయాలని నిర్ణయించుకున్నాము. అందుకు గాను ఆ దేవుడు మాకు ప్రతి ఒక్కరికి ఇలా చేసేలా చేయాలని అభినందించాలని ప్రతి ఒక్కరిని. అందరికీ నమస్కారం. ఈరోజు సేవా భారత్ టీం తరఫున యువకులు, ఉత్సాహవంతులు వీళ్ళందరూ ఫ్రెండ్స్గా ఒక టీంగా ఏర్పాటై, గత 5 నెలల నుంచి ప్రతి నెల వీళ్లకు సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించుకుంటూ, అందులో భాగంగా ఈరోజు నంద్యాల పరివర్తన లైఫ్ సెంటర్లో పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులైనటువంటి అబ్రహమన్న గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉండే అనాథ పిల్లలకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా యువకులు, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక ముందు కూడా వాళ్ళు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ కార్యక్రమం చేసినటువంటి యువ భారత్, సేవా భారత్ టీం తరఫున వీళ్ళందరికీ కూడా, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వీళ్ళందరికీ కూడా వీళ్ళ సేవా కార్యక్రమంలో నా వంతు కృషి, నా వంతు సహకారం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియ